మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మార్కు సువార్త 16:15. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం మత సాక్షి గురువు అయిన పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం. ఫ్రాన్స్ దేశంలో గెస్కనీ ప్రాంతపు రైతు బిడ్డ వీరు. 19వ ఏట గురుపట్టాభిషేకం పొందారు. 5 సంవత్సరాల తర్వాత టర్కీ దేశస్థులచే బంధింపబడి 2 సంవత్సరములు బానిసగా జీవనం గడిపాడు. అదే సమయంలో అక్కడ మరో బానిసగా ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి మతంలోకి తీసుకువచ్చారు. అక్కడ నుండి వారిరువురు తప్పించుకొని బయటపడ్డారు. 1619లో 13వ లూయిస్ రాజు ధాన్యాలు పంచి ఇచ్చే అధికారిగా విన్సెంట్ను నియమించాడు. ఆ విధంగా విన్సెంట్ ఖైదీలకు, రోగులకు, బానిసలకు సహాయం చేసేవాడు. ఆసుపత్రులు కట్టించి తన ఆధ్యాత్మిక జీవితం ద్వారా ఎందరినో ఆకట్టుకొని క్రైస్తవులుగా మార్చాడు. 1626లో వేద ప్రచార గురువుల సభ ప్రారంభం కావటం చూచి విన్సెంట్ మరియు మరికొంతమంది గురువులు ఒక సంఘంగా జీవిస్తూ పేద దేశాల్లో ఉన్న ప్రజల రక్షణకు పాటుపడటం నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గొప్ప విశేషం ఏమిటంటే అన్ని సెమినరీలోనూ విన్సెంట్ సహచరులే పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్యారిస్లో ఒక భవనంలో విన్సెంట్ వడకములు ఇస్తుండేవాడు. గురువులకు, సాధారణ క్రైస్తవులకు కూడా వడకాలు ఇచ్చేవాడు. అలా విన్సెంట్ ప్యారిస్ నగరమందు పేదవారికి కూడా దాన ధర్మాలు చేయడం ప్రారంభించాడు. సామంతులైన చాలామంది స్త్రీలలో సాంఘిక పరిస్థితులను గురించి వివరించి, దాన ధర్మాల గురించి వివరించి దాన ధర్మాల స్త్రీలు అని ఒక సంస్థను ప్రారంభించాడు. వారిచ్చే ధన సహాయంతో పట్టణంలో ఉన్న ఆసుపత్రిని నడిపించేవాడు. ప్యారిస్ నందు పెద్ద సాధారణ ఆసుపత్రి ఒకటి ఉండగా ఇంకను విన్సెంట్ అనేక మందికి అనేక భవంతులు కట్టించి ప్రజల పట్ల జాగ్రత్త వహించేవాడు. డాటర్స్ ఆఫ్ చారిటీ అను సన్యాసినులకు కొన్ని పనులు అప్పగించాడు. అవసరంలో ఉన్న రైతులకు విత్తనాలు, డబ్బు ఇచ్చేవాడు. పేదవాళ్ళను ప్రేమించేవాడు. చావుకు భయపడడు. టునిస్లో ఉన్న 30,000 మంది బానిసల పట్ల శ్రద్ధ వహించమని విన్సెంట్ కొంతమంది గురువులను, బ్రదర్స్ను పంపించాడు. అక్కడ వారి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడమే కాక వారికి, వారి కుటుంబీకులకు మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. విన్సెంట్ జీవన కాలంలో 1200 మంది బానిసలను $6 మిలియన్లకు పైగా వేతనం చెల్లించి విడిపించాడు. ఆ డబ్బు అంతా అతను అందరినీ అడిగి కూడబెట్టుకున్న డబ్బు. విన్సెంట్ తను చేసిన ప్రార్థనలు, ధ్యానాల ద్వారా దాన ధర్మాలు చేయుటకు కావలసిన స్ఫూర్తిని పొందేవాడు. తన కార్యదీక్ష ఎల్లప్పుడూ దేవుని రక్షణయందు నమ్మకం కలిగి ఉండేది. తన వినమ్రత అందరికీ తెలిసేదిగా చేసింది. 1660 సెప్టెంబర్ 27 మరణించగా 1737లో 12వ క్లెమెంత్ పాపు గారు పునీత పట్టాన్ని ఇచ్చారు. సాంఘిక సేవకు స్థాపకుడుగా ఉండటం వలన దాన ధర్మాలు, త్యాగక్రియలు నిర్వర్తించే అన్ని సంఘాలకు పాలక పునీతులుగా ఆయనను ప్రకటించారు. ప్రార్థన. ఓ మా ప్రభువ, సాంఘిక సేవ చేస్తున్న ప్రతి బిడ్డను నూరంతలుగా ఆశీర్వదించండి. ఆమెన్.